నమస్తే బ్రో. ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మరి ఏ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేసి అనుకుంటున్నారు మీరు? టీడీపీ వస్తుందని అనుకుంటున్నామండి. ఎందుకు వైసీపీని వద్దా అనుకుంటున్నారు? వైసీపీ ఎందుకంటే అతను ఫండ్స్ అయితే బాగానే రిలీజ్ చేసిండు, ఇప్పుడు అమరావతి అన్నాడు, అమరావతి ఏమి డెవలప్ చేసింది అలా ఏం కనిపించడం లేదు. అది మీరు కూడా చూస్తున్నారు, ఎక్కడ చూసినా కొండలు అవన్నీ తొగేసి, ఎక్కడ అక్కడ వైజాగ్లో అక్కడ చూసే ఉంటారు మీరు, ఆ కొండంతా తొగేసి అంత ఎక్కడ చూసినా కొండలు అన్నీ తొగేసి అక్రమ భూములు అన్నీ చేస్తున్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు కానీ వాళ్ళు అధికారంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అలానే చేస్తున్నారు. ఇంకా ప్రజలు అంటారా, ప్రజలకి ఏదో ఇప్పుడు సింహం సింగల్గా వస్తుందని చెప్తున్నారు కదా జగన్ గారు, అవన్నీ సినిమా డైలాగులు పక్కన పెడితే మన ఎలక్షన్ పరంగా వస్తే టీడీపీనే వస్తుంది బ్రో. వైసీపీ 151 సీట్స్ గెలిచారు కదా జగన్ గారు, ఇప్పుడు అందరూ ఒక ఛాన్స్ అంటే అందరూ, అదేదో శ్లోకం ఉంది కదా, రావాలి జగన్ కావాలి జగన్ అని, దాని ఉద్దేశంతో సరే రాజశేఖర రెడ్డి కొడుకు తను రాజశేఖర రెడ్డి మనకు ముందు బాగా చేశాడు, దానివల్ల ఇతను కూడా మంచిగా చేస్తాడన్న ఉద్దేశంతో ఇతనికి ఇచ్చారు. కానీ ఇక్కడ చూస్తేనేమో అతను పైన ఏమో మంచిగానే ఇది చేస్తున్నాడు, కానీ ఇక్కడ ఎమ్మెల్యేలు వీళ్ళందరూ డెవలప్ చేయాలి కదా, ఆ ఫండ్స్ వచ్చినా కూడా వీళ్ళు తీసుకుంటారు, డెవలప్ చేసేది ఏమి ఉండదు. ఎక్కడ చూసినా మీరు రోడ్లు కానీ ఏమైనా చూసుకున్నా కూడా ఆంధ్రాలో ఒకసారి వర్షం పడిందంటే ఆడంటే ఆడ గుంతలు ఉంటాయి, యాక్సిడెంట్లు అన్నీ జరుగుతుంటాయి. యాక్సిడెంట్ జగన్ గారు 250,000 పైగా ఉద్యోగాలు ఇచ్చామని చెప్తున్నారు కదా అండి, ఇది ఏది వాలంటీర్సా? అదేంటండి వాలంటీర్స్? ఫోర్త్ అది వాలంటీర్లు అనేది నన్ను అడిగితే నేనే ఒకసారి నాకు ఇంటికాడ పని ఉండి వాలంటీర్లు కాంటాక్ట్ అయితే వాళ్ళు లంచం అడిగారు, లంచం లేకపోతే ఏ పని జరగదు. వాలంటీర్లు వచ్చేసి దాని పైన ఉంటారు కదా, వాళ్ళకి బ్రోకర్లు అన్నమాట అది వాలంటీర్లు. ఇప్పుడు నేను చిన్న పని కోసం వెళ్ళాను, ఇప్పుడు రీసెంట్ కూడా 1.5 నెల అయింది, ఇప్పుడు భూమి సర్వే చేయాలి, చలానా కట్టాము, చలానా కట్టిన తర్వాత కూడా ఇప్పటికి కూడా రెస్పాండ్ కాలేదు, అది అలా ఉంది పరిస్థితి. వాళ్ళకి ఏమైనా లంచం ఇస్తే వాళ్ళు ఎమ్మడే రెస్పాండ్ అవుతారు. లేదు వాలంటీర్లు ఉండడం వల్లనే వాళ్ళు స్పందించరు, ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు మీరేమైనా కంప్లైంట్ చేశారంటే వాళ్ళు నెక్స్ట్ మీ ప్రొఫైల్ అదే ఏదన్నా ఫైల్ కానీ ఏదైనా పోతే మీ ఫైల్ అసలు టచ్ చేయరు వాళ్ళు, అలా ఉంటుంది. అంటే లోపల చాలా జరుగుతుంది, అది మనకు ఏంటంటే బయట చెప్పారన్నమాట. వాలంటీర్లు సేవ చేయట్లేదు అనుకుంటా? వాలంటీర్లు సేవ అంటే దానిపైన వాళ్ళు సచివాలయంలో ఉంటారు కదా అధికారులు, వీళ్ళకన్నా కొద్దిగా పై పోస్ట్ ఉంటుంది కదా, వాళ్ళకు సేవ చేస్తూ ఉంటారు. ఎందుకు మధ్యలో బ్రోకర్గా ఉండి వాళ్ళకి ఏమైనా లంచాలు ఇప్పించడం అంట. అలా వచ్చే ఎన్నికల్లో మరి ఏ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేసుకుంటున్నారు? టీడీపీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నాము, ఎందుకంటే మనం చూస్తే ఉన్నాము ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్లో చాలామంది ఉన్నారంటే దానికి చంద్రబాబు నాయుడు డెవలప్ చేసింది. టీడీపీ వస్తే అక్కడ కూడా అమరావతి అదంతా 100% కాకపోయినా కూడా ఒక 40-60% అన్నా ఏమైనా డెవలప్ చేసే అవకాశం ఉందని అనుకుంటున్నాం.